హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి బ్రేక్ఫాస్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చింది మీ సిరి బాలాజీ. అదేంటంటే చికెన్ సూప్ పాస్తా. ముందుగా చికెన్ సూప్ పాస్తాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి 4 కప్స్ పాస్తా, జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ ఆనియన్స్, చిల్లీసు, పొటాటో అండ్ టమాటో, ఆ తర్వాత 1/2 కిలో చికెన్ అనమాట. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని 1/4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని, యాలకలు యాలకుడ్డలు వేసుకొని వేగిన తర్వాత ఆనియన్స్, చిల్లీస్ వేసి వేయించుకోవాలి. దాని తర్వాత మనం కట్ చేసుకున్న పొటాటో వేసి వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న 1/2 కిలో చికెన్ వేసి జాగ్రత్తగా అడుగంటకుండా చికెన్ అనేది డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు టమాటాస్ వేసి మరొకసారి వేయించుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ ఇంకేంత వరకు చికెన్ అనేది ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత 5 మినిట్స్ మూత మూసేసి వదిలేయాలి కాసేపు. దాని తర్వాత మూత తీసి చూసి చికెన్ ఉడికింటే కొద్దిగా చికెన్ మసాలా, కొద్దిగా చిల్లీ పౌడర్, ఇంకొద్దిగా గరం మసాలా వేసి వేయించుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టేసుకోవాలి 2 మినిట్స్. దాని తర్వాత మూత తీసి చూసి చికెన్ కుక్ అయ్యింటే వాటర్ వేసుకోవాలి. ఇక్కడ నేను 4 గ్లాసుల పాస్తాకి 10 గ్లాసెస్ వాటర్ అనేది తీసుకున్నాను. ఎందుకంటే మనం సూప్ చేస్తున్నాం కాబట్టి నేను 10 గ్లాసెస్ అనేది తీసుకున్నాను. ఇప్పుడు మన వాటర్ అనేది బాయిల్ అయిన తర్వాత పాస్తా వేసుకొని ఉడికించుకోవాలి. కలుపుకుంటూ ఉడికించుకోవాలి. అడుగంటకుండా మనం పాస్తా అనేది కుక్ చేసుకోవాలన్నమాట. చూడండి, వీడియోలో చూడండి ఎంత బాగా కనిపిస్తుందో మనకు కుక్ అవుతున్నట్లు. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి మన చికెన్ సూప్ పాస్తా అనేది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చికెన్ సూప్ పాస్తా ఈజ్ రెడీ. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.